బోగస్ రావణి రాజీనామాపై కలెక్టర్ రవి తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో బోగస్ రావణిని కలెక్టరేట్కు మరోసారి పిలిపించారు. రాజీనామా కోసం ఒత్తిడితో చేశారా లేక తన సొంత నిర్ణయం తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీనామా లెటర్ని తన స్వహస్తాలతో ఇచ్చానని, ఎమ్మెల్యే వేధింపులే కారణమని మీడియా ముందు తేల్చి చెప్పారు. బడా కాంట్రాక్టర్కు లేక ఉద్యమకారులకు చైర్పర్సన్ పదవి ఇస్తారో వేచి చూడాలన్నారు. పార్టీ మారే ఆలోచన ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, పార్టీని కాదని కొన్ని రోజులు కుటుంబంతో గడుపుతానని పేర్కొన్నారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు జి రవినాయక్ గారు మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే జనవరి 25 రోజున ఏదైతే నేను నా చైర్పర్సన్ పోస్ట్కి రిజిగ్నేషన్ చేస్తూ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ మీద కన్ఫర్మేషన్ కోసం నన్ను ఇక్కడికి పిలిచి వారు అడగడం జరిగింది. అంటే ఇది మీరు స్వహస్తాలతో మీరే ఇచ్చారా అని అడగడం జరిగింది. నేనే నా స్వహస్తాలతో నా రిజిగ్నేషన్ లెటర్ని మీకు పంపించడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఎమ్మెల్యే గారి హరాస్మెంట్ భరించలేక నేను ఇది ఇచ్చాను అని వారికి రాతపూర్వకంగా అందించడం జరిగింది లేఖని. చూద్దాం ఉద్యమకారులకు ఇస్తారా, బడా కాంట్రాక్టర్లకు ఇస్తారా, పేదవాళ్ళకి ఆ పోస్టులు ఇస్తారా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.